ఒక్కదాన్ని ప్రధానంగా నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. దానిలో రెండు వేల 2014-15 నుండి 2018-19 వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాలు, ఆ ప్రభుత్వం 33,625 కోట్ల రూపాయలు ఎస్సీల కోసం ఖర్చు చేసింది. కైండ్లీ నోట్ డౌన్ మై డియర్ ప్రెస్ ఫ్రెండ్స్, 5 సంవత్సరాల్లో 33,625 కోట్ల రూపాయలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల్లో, అంటే 2019 నుంచి 2022 దాకా 48,899.66 కోట్లు, ఇది ఆయన కేటాయించినటువంటి బడ్జెట్, ఇది ఆయన తీసుకున్నటువంటి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్. నీ 5 సంవత్సరాల్లో నువ్వు కేటాయించింది ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించింది ఎంత, దీన్ని చూడలేనటువంటి కళ్ళుండి గుడ్డివాళ్ళైనటువంటి కబోతులు, ఈ దుష్ట చతుష్టయం. లేకపోతే ప్రధానంగా ఏ రోజు కూడా సమాజాన్ని సరైన కళ్ళతో కళ్ళద్దాలతో చూడటానికి నిరాకరించినటువంటి ఈ బొజ్జ రామోజీ రాక్షసుడు, నరకాసురుడో లేకపోతే రావణాసురుడో, మనకి మామూలుగా రాక్షసుల్ని వాళ్ళతో పోలుస్తుంటాం, కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో దళితుల పట్ల నెగటివ్ మైండ్ తోటి, అభివృద్ధి పట్ల నెగటివ్ మైండ్ తోటి తన సామాజిక వర్గం మాత్రమే నిలబడినట్టుగా మిగతా సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూకటి వేళ్లతో తీసవతల పడేసే ఒక పత్రికాధిపతిని ఈ సమాజంలో చూస్తున్నాం. ఇలాంటి వాడిని దరిద్రుడనక, రాక్షసుడనక, లేకపోతే మంచివాడని అనడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందుకే ఏ రోజు కూడా నా నోటి నుండి అనవసరమైనటువంటి పదాలు రావు, కానీ ఈరోజు తిట్టక తప్పటం లేదు, ఈ పదం వాడక తప్పటం లేదు. రాక్షసుడు అనే పదం ఏ విధంగా రాస్తారు, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న అనేకమైన సంక్షేమ పథకాల్లో సాటి లేని రాష్ట్రం, ఈ 29 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఏదైనా ఉందా అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది ఎస్సీ సప్లాన్పై కేంద్ర గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానం అని, మొట్టమొదటి స్థానం. అది నువ్వు ఏ రంగంలో తీసుకున్నా దాదాపు 29,10,29,10,944 కుటుంబాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ వల్ల, వెల్ఫేర్ యాక్టివిటీస్ వల్ల బాగుపడ్డ కుటుంబాలు ఈ దేశంలో, ఇది దేశం మొత్తం బుద్ధి తెచ్చుకుంటున్నటువంటి నేపథ్యం. కనీసం దీన్ని కూడా పట్టించుకోకుండా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని పట్టించుకోకుండా ఈ అబద్ధాల చిట్టా పేపరు ఈ విధంగా రాయటం, ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. దీనిలో కేంద్రం రాస్తూ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పేదల కోసం పరితపిస్తున్నటువంటి, పేద వర్గాల కోసం, ప్రధానంగా దళితుల కోసం. ఎప్పుడైనా మనసుంటే ఏదైనా అర్థమవుతుంది, లేకపోతే ఆ సామాజిక నేపథ్యం కలిగిన కుటుంబాలతోటి సంబంధాలుంటే మనసు కరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రాజారెడ్డి గారు కానీ ఎస్సీస్ని వాళ్ళ కుటుంబంలో భాగస్థులుగా చేసుకున్నటువంటి కుటుంబం ఇది. దో దే ఆర్ బిలాంగ్స్ టు రెడ్డీస్. నేను అడుగుతున్నా, అటు చంద్రబాబు నాయుడు కానీ, అటు రామోజీరావు కానీ, వీళ్ళు ఎప్పుడైనా ఎస్సీస్ని వాళ్ళ కుటుంబాల భాగస్థులుగా చేర్చుకున్నారా, పెళ్ళిళ్ళు చేసుకున్నారా, ఎక్కడైనా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసి ఆ సామాజిక వర్గంతో ఉంటే వాళ్ళని చంపడానికి ప్లాన్ చేశారు తప్ప, వీళ్ళెప్పుడు కూడా ఈ సామాజిక నేపథ్యానికి, మనం కూడా నేను సైతం అన్నట్టుగా ఏ రోజు ముందుకొచ్చిన వాళ్ళు కాదు. కానీ వైఎస్ఆర్ కుటుంబం అలాంటిది కాదు, దళితుల్ని పెళ్ళాడి ఇళ్లలో అల్లుళ్ళుగా చేర్చుకున్నటువంటి కుటుంబం అది. వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధలేంటో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి, ప్రధానంగా దళితులకి మేనమామై, మామై, ఆ కుటుంబాల్లో భాగమై కష్టాల్లో నష్టాల్లో అన్నిట్లో తెలిసిన వాడై ప్రవర్తిస్తున్న విధానంలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, 186,500 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పంచిపెడుతూ ఉంటే,
ప్రధానంగా డీబీటీ ప్రోగ్రాం ద్వారా. కమాన్ వెళ్దాం రండి, మీ ఊర్లో మీ ఊర్లో ప్రతి ఇంటికి వెళదాం. చంద్రబాబు నాయుడు కానీ రామోజీరావు కానీ పత్రిక తీసుకొని మీ టీమును తీసుకురండి, నేను వస్తాను ఒక సోషల్ జస్టిస్ అడ్వైజర్గా. ఈరోజు గడప గడప ప్రోగ్రాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా మీ ఊర్లో ఏ కుటుంబానికి ఎంత డబ్బు వచ్చింది ప్రభుత్వం ద్వారా ఆయన చెప్పే ధైర్య సాహసాలు మేము చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడా? రామోజీరావు ఎప్పుడైనా పేపర్ రాశాడా? లేకపోతే జ్యోతి పేపర్ ఎప్పుడైనా రాసిందా? ఎందుకు అడగలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? ఓరే చంద్రబాబు నాయుడా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తున్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని తగలబడతా ఉన్నావు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పంపించినట్టుగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి పంపించేసి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలు మొత్తాన్ని కూడా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ప్రభుత్వం ఏ విధంగా మీ దగ్గరకు వచ్చింది, ఏ విధంగా మీకు సహాయపడింది అడిగే ధైర్యం సాహసం ఎప్పుడైనా చేసావా? మీకు మనసు రాదు కదా? ఈ సామాజిక వర్గాలంటే ఊరికి దూరంగా ఉండే వర్గాలనే కదా. ఈరోజు ఊరికి దూరంగా ఉండే వర్గాలని అన్ని కులాలతో కలిపి 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు ఏం కనబడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. తనకున్న హృదయం, తనకున్న మనస్సు, కరిగిపోయే వెన్నలాగా ఉన్నటువంటి ఆలోచన విధానం, మనస్సు, ఇదెందుకు మీకు కనపడటం లేదు? ఎంతకాలం మీరు ఈ చెత్తరాతలు రాసి ఈ సమాజాన్ని మోసం చేస్తారు? ఓ బొచ్చ దుర్మార్గుడా రామోజీ, ఎక్కడైనా ఫిలిం నగర్ వదిలిపెట్టి ఒకసారి మీ ఊర్రా, లేకపోతే నువ్వు కూర్చోగలిగి ఓపికంటే ఒక టూర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ని. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగాడు, 9 సంవత్సరాలు కారులు నడక నడిచాడు, కనీసం కారులోనైనా 9 ఊర్లు తిరిగావా నువ్వు? ఏ విధంగా తెలుస్తుంది నీకు గ్రామీణ పరిస్థితులు ఎలా మారాయో? స్పెషల్ కాంపోనెంట్ ప్లానట పక్కదారి పెట్టిందట, అనేకమైనటువంటి మళ్లించారట. దీనిలో మళ్లిస్తే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, సోషల్ జస్టిస్ అడ్వైజర్గా ఒక దళితుడుగా పేద వర్గాలకి ఎంత రావాలో అంతకన్నా ఎక్కువ ఈ 3.5 సంవత్సరాల్లో మా రేషియోని మించి మా అక్క చెల్లెళ్ళ పేరమ జగన్మోహన్ రెడ్డి గారు పంచిన విధానం కనబడుతూ ఉన్నది. దాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈరోజు నేను చెప్తున్న లెక్కలు కాదే, కేంద్ర ప్రభుత్వమే దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా పనిచేస్తుంది వెల్ఫేర్ యాక్టివిటీస్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే కేంద్ర ప్రభుత్వంలో గుసగుసలాడే మీరు, కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఫిల్మ్ సిటీలో ఉండే మీరు, కేంద్ర ప్రభుత్వానికి రోజు ఇన్ఫర్మేషన్ మోసే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలాగా ఉండే ఈనాడు పత్రిక ఎంప్లాయీస్ మీరు, సామాజిక న్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సహాయం గురించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వక్రమైన తప్పుడు రాతలు రాస్తే మీ పత్రికలను తగలబెట్టాల్సి వస్తుందని కూడా స్పష్టం చేస్తున్నాం ఇక్కడ. ఈ చట్టం వచ్చేటప్పుడు 2013లో ఈనాడు ఎప్పుడైనా మాట్లాడిందా? మేము కౌన్సిల్లో చర్చించాం, మీ పత్రికల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మీ పచ్చళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు, మీ చిట్టుబండిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంది సామాజిక న్యాయం చూపించండి? దేని గురించి మాట్లాడతారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైన మార్పులకి ఒక ఆన్సర్గా, ఒక టానిక్ గైడ్గా, తన ఆలోచన విధానాన్ని విస్తరించి, తను తిరిగినటువంటి 9 సంవత్సరాలు అది ఓదార్పు కానీ లేకపోతే సంకల్పయాత్ర కానీ అర్థం చేసుకున్న ప్రజలు, అర్థం చేసుకున్న ప్రాంతాలు, అర్థం చేసుకున్న కులాలు, అర్థ మాట్లాడినటువంటి మగవాళ్ళు, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, వీళ్ళందరి తరఫున నౌ హీ ఈజ్ ట్రైయింగ్ టు రీచ్ అన్రీచ్డ్ ఏరియాస్.